हेलो फ्रेंड्स, वेलकम टू टूर विद संध्या। సరే, ఇదంతా ఫారెస్ట్ అండి. ఈ ఫారెస్ట్లో నైట్ టైంలో కుందేళ్ళు, జింకలు ఇవన్నీ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు డే టైం కదండి. ఈరోజు మేము వెదర్ చూసుకొని బయటకు వస్తాము. ఈరోజు బయటకు వచ్చాము. మనకి మీకు వీడియోస్ చూపించాలంటే కంపల్సరీ సన్నీగా ఉన్న రోజు మాత్రమే బయటకు వస్తే బాగుంటుంది. అదే ఒకవేళ డార్క్ లేదంటే చీకటిగా ఉన్నప్పుడు బయటకు వచ్చామనుకోండి మీకు వీడియో క్లియర్గా కనిపించదు. అందుకే నేను మీకు వీడియోస్ చూపించేటప్పుడు ఎప్పుడైనా కానీ బయట వెదరు ఎలా ఉందనేది చూసుకొని వస్తాను. ఇది కూడా నేను చెప్పాను కదా అంతకుముందుకు, డీప్ ఫారెస్ట్ అని నేను వేరే సైడ్ నుండి చూపించాను అంతకుముందుకు. ఇది ఇంకొక వే అండి. ఇది చాలా పెద్ద డీప్ ఫారెస్ట్, ఇందులోకి వెళ్ళాలంటే కొంచెం కష్టం. అండ్ మీకు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మౌంటైన్స్ లాగా ఉన్నాయి కదా, ఈ దీని చుట్టూ ఫెన్సింగ్ చేసి ఉంది. ఇక్కడ ఆవులు కానీ గేదెలు కానీ ఇలాంటివి బయటికి రాకోకుండా ఏదైతే ఈ ఫెన్సింగ్ చేసిందో మీకు కనిపిస్తుంది కదా, ఆ ఫెన్సింగ్ లోపల సైడ్ నుండే వాటికి ఫుడ్ కోసమని వదిలిపెడతారనమాట. ఇప్పుడు వింటర్ టైం కదండి, అందుకని చెప్పేసి అవి మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు. మామూలుగా సమ్మర్ టైంలో అయితే ఈ ఏరియాలో చాలా ఆవులు ఉంటాయి. చూసారు కదండి, ఈ ఫెన్సింగ్కి ఎలక్ట్రిసిటీ ఎనీ టైం పాస్ అవుతూనే ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడు కూడా టచ్ చేయొద్దు. దీని లోపల సైడు సమ్మర్ టైంలో ఆవులు అలాంటివన్నీ ఉంచి వాటికి మేత లేదంటే గ్రీనరీ ఉంటుంది కదండి, అప్పుడు అవి వచ్చి మేస్తాయన్నమాట. దాని లోపలికి వదిలిపెడతారు. మిగిలిన ప్లేస్ అంతా వాళ్ళు ఫామ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం మౌంటైన్ మీదకి ఎక్కుతున్నాము. ఇది కొంచెం చిన్నపాటి మౌంటైన్ అండి. చూడండి ఇక్కడ నుండి వ్యూ ఎంత బాగుంటుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఇంకెలా ఉంటుంది అనేది. చూడండి అక్కడ నుండి హౌసెస్ కూడా ఎలా కనిపిస్తున్నాయో, అలాగే కిందికి కూడా చూడండి ఎంత డీప్గా అనిపిస్తుందో. కిందికి మనకి చాలా డీప్గా కిందికి ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చిన రూట్ ఇదండి, మౌంటైన్ మీదకి ఎక్కేది. ఇక్కడ నుండి కార్లు అవన్నీ వెళ్తాయి. నైట్ టైంలో డ్రైవింగ్ చేసేవాళ్ళు కొంచెం మిస్ అయినా అంతేనండి, కాకపోతే జాగ్రత్త. ఇక్కడ డ్రైవింగ్ కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. చూడండి ఇప్పుడు మనం ఆ కింద నుండి రౌండ్గా ఇలా మౌంటైన్ మీదకి వస్తున్నాము. అలా వచ్చాము. నేను చూపించిన ఫెన్సింగ్ ఏవో ఇటు సైడ్ ఉందండి, ఇదంతా ఫెన్సింగే పైనుండి కింది వరకు. ఇప్పుడు మనము ఈ చిన్న మౌంటైన్ టాప్కి వచ్చాము. ఇక్కడ హౌసెస్ కూడా ఉన్నాయండి, సేమ్ మనకి ఊర్లలో ఉంటాయి కదా దూరం దూరం హౌసెస్, అలాగే ఇక్కడ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రతి ఏరియాకి బూనగోర్ అంటారండి, అది మన ఊర్లలో పశువుల పాక పశువుల కొట్టం అంటారు కదా. మీకు అక్కడ కనిపిస్తున్నట్లయితే చూపిస్తాను నేను జూమ్ చేసి. ఇదిగో దీన్ని బూనగోర్ అంటారండి. దీని లోపల సైడ్లో ఆవులు కానీ కోళ్ళు కానీ పందులు కానీ ఇలా ఫామ్ చేసేవాళ్ళు లోపల సైడ్ ఉంచుతారు. ఎందుకంటే ఇది వింటర్ కదండి, వింటర్ ప్లేస్ కదా. సమ్మర్లో అంటే ఓకే పర్లేదు, బయటనే వాటిని ఉంచడానికి అవుతుంది. కానీ వింటర్ టైంలో వాళ్ళు వాటిని బయట కట్టేయడానికి అవ్వదు కదా, అందుకే లోపల సైడు వెయిట్ చేసే హీటర్స్ని పెట్టి వాటిని లోపల సైడ్ ఉంచుతారు. ఇక్కడ ప్రతి ప్లేస్కి ఒకటి లేదా రెండు అలాంటి పశువుల పాకలు ఉంటాయి. వాటిని ఫామ్ చేసే వాళ్ళు కూడా వేరే ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి కూడా అవ్వదు అది. దానికి కంపల్సరీ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ఇక్కడ దానికంటూ ఒక కోర్స్ ఉంటుంది, అది చేసిన వాళ్ళు మాత్రమే దాన్ని చేయడానికి వీలవుతుంది. సేమ్ మనం స్కూల్లో వెళ్ళి చదువుకుంటాం కదా, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ మేనేజ్మెంట్ అట్లానే దీనికి కూడా ఒక కోర్స్ ఉంటుంది అన్నమాట. చూడండి నేను ఫస్ట్ ఇక్కడ చూపించాను కదా మీకు ఒకటి, బూనగోరు అంటారు పశువుల పాక. అలాంటిదే అక్కడ చాలా పెద్దది కూడా ఉంది. ఈ ఏరియాలో
ఇడ రెండు ఉన్నాయన్నమాట. ఇదంతా వాళ్ళు ఫార్మింగ్ అన్నమాట, మొత్తం గోధుమలు వేయడానికి అలాంటి వాటికి యూజ్ చేస్తారు. చూడండి, ఇదంతా ఫార్మింగ్ చేసే ప్లేసెసే. ఇక్కడ ఇక్కడే కూడా ఎక్కువ హౌసెస్ కనిపించవు, ఎందుకంటే ఇవి ఈ ఫార్మింగ్ ప్లేస్ని వీళ్ళెవరు కూడా గవర్నమెంట్ హౌసెస్ కట్టడానికి ఇవ్వరు. అందుకని చెప్పేసి ఎవరైతే ఫార్మింగ్ చేస్తారో, అలాగే గేదెలు అవి పెంచుతారో, వాళ్ళ హౌస్ మాత్రమే ఇందులో ఉంటుంది. ఈ రోడ్డు కూడా వాళ్ళకి ప్రైవేట్గా వేయించుకునే రోడ్లేనండి, ఇదంతా ప్రైవేట్ రూటు. చాలా బాగుంటుంది చూడండి మీరు. అండ్ ఇక్కడ గేదెల కోసం అని చెప్పేసి గడ్డి కట్ చేసి వాటిని ప్యాకింగ్ చేసి పెడతారు. అవి కూడా నేను సమ్మర్ టైంలో మీకు వీడియో చేసి చూపిస్తాను, ఎలా ప్యాకింగ్ చేస్తారు, ఎలా గడ్డి కట్ చేస్తారు వాళ్ళు గేదెలకి వింటర్ టైం మొత్తం తినడానికి ఎలా యూజ్ చేస్తారు అనేది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ టైం దాటిపోయింది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించవు. అక్కడక్కడ మాత్రం మీకు అక్కడ కనిపిస్తున్నట్టయితే చాలా దూరంలో నేను చూపిస్తాను, అదిగో అలా వైట్ ప్యాకింగ్ బాల్స్ టైప్ అనిపిస్తున్నాయి కదా, అందులో లోపలనే గడ్డి వాళ్ళు ప్యాక్ చేసి పెడతారన్నమాట. చూడండి, ఇదంతా ఫార్మింగ్ చేయడానికే యూజ్ చేస్తారు, మీకు ఎక్కడ కూడా ఫ్లాట్ ప్లేసెస్ కనిపించవు. ఈరోజు కూడా చాలా కోల్డ్గా ఉంది, -17 ఉందండి. నేను ఈరోజు మీకు వీడియో చూపించాలని చెప్పేసి ఎంత కోల్డ్ ఉన్నా బయటకు వచ్చాము. -17 ఉందండి చూడండి. పైన హౌస్లో లోపల సైడ్ వాళ్ళు ఫైర్ ఆన్ చేసి పెట్టారు, పైన నుండి పొగ వస్తుంది. ఇదంతా మీకు చెప్పాను కదా ఫార్మింగ్కి సంబంధించిన ప్లేసు. మీరు ఇక్కడ చూసినట్టయితే పక్షులు చూడండి ఎంత బాగున్నాయో, కిలకిలకిలగా అరుస్తున్నాయి. ఇదంతా ఫార్మింగ్ ప్లేసు. ఇది పెద్ద ఫార్మింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.